గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హలో డాక్టర్ పళ్ళ సమస్యలు ఉన్నాయా ఎత్తు పళ్ళు వంకర పళ్ళు సందు పళ్ళు ఈ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయా ఒకప్పటి కాలంలో పోల్స్తే ముసలి వాళ్ళయ్యే వరకు ఈ పళ్ళ సమస్యలు దరిచేరేవి కావు కానీ ఇప్పుడు ఏస్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో చూస్తున్నాం మరి ఇలాంటి సమస్యల ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి ట్రీట్మెంట్స్ ఏ విధంగా అందుబాటులో ఉందో తెలుసుకుందాము ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసేయండి కాల్ చేసే ముందు టీవీ సౌండ్ తగ్గించినట్లయితే మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ నుంచి డాక్టర్ కల్పన గారు వారితో మాట్లాడదాం नमस्ते डॉक्टर वेलकम टू अवर स्टूडियो नमस्ते कल्पना गारू नमली अन्नम तिनलेनी वारिकी फिक्स्ड टीथ अनेदी आर्टिफिशियल गा टीथ पेड़तू उंटार कदा इदी साध्यमेन अंटारा यस डेफिनेटली यस इप्पुडु चाला वरकु एंटंटे मनकी बेसिक नीड अन्नम तिनडम चाला मंदी नोट्लो सहजंगा उंडे नेचुरल पल्लु पोवडम वल्ल अन्नम तिनडम इब्बंदी अवुतुंटदी अयिते एंटंटे अदी ओक पन्नु कावच्चु रेंडु पल्लु कावच्चु नोट्लो ओक पन्नु कूडा लेकपोवडम कावच्चु కొంతమంది మేనేజ్ చేస్తూ ఉంటారు అంటే మెత్తగా ఉడకపెట్టిన అన్నం తినడము లేకపోతే జావలకి ఉప్మాకి రైస్ కి ఇడ్లీ వరకు పరిమితమై ఉండడము కొంతమందికి అసలు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి అని తెలియకపోవడం కొంతమందికి వస్తాయి అని తెలిసినా అవి కరెక్ట్ గా కూర్చుంటాయి పూర్తిగా నమిలి ఆహారం తినడానికి మాట్లాడడానికి మన నేచురల్ పళ్ళలాగే పని చేస్తాయి అని తెలియకపోవడం వల్ల फिक्स्ड टीथ प्लेस सदर्भा नेचुरल पल्लु पोगोट्टुकुंटे मल्ली तिरिगी पल्लु पेट्टुकोवडं अशुद्ध चेस्ता उन्नारु प्रॉपर गा नमिलि तिन्न अन्नमे जीर्णम अवुतदंडी दानिकि कावाल्सिंदि मनकि नोट्लो उंडाल्सिन टीथ रेंडु अन्नं सरिगा तिनकपोयेसरिकि जीर्णकोशानिकि संबंधिंचिन प्रॉब्लम्स् काकुंडा स्लोगा बाडीलो इम्यूनिटी अंटे मन शक्ति अनेदि सन्नगिल्लडं तरचुगा इन्फेक्षन्स् कि गुरि अवडं बागा नीरसंगा अयिपोवडं कनपडुतदि మూడోది మన మొహం మీద ఉండే ముడతలు తొందరగా రావడం మన నోట్లో ఉండే పళ్ళు ఉండడం వల్లే మన మొహం అనేది తొందరగా జారిపోకుండా ఫిట్ గా ఉంటది మన నోట్లో పళ్ళు పోయాయి అనుకోండి మీరు ఎంత చిన్న వయసు వాళ్ళగా అయ్యుండొచ్చు ద బెస్ట్ హెల్త్ లైఫ్ స్టైల్స్ పాటిస్తుండొచ్చు కానీ టీత్ లేకపోతే బై డిఫాల్ట్ మీ మొహం అనేది సాగింగ్ వచ్చేస్తుంది మొత్తం జారిపోతుంది పళ్ళు లేని వాళ్ళు ఎవరైనా అద్దం ముందు కూర్చొని చూడండి మనం పళ్ళు అనేవి లేకపోతే చాలా ఈజీగా ఈ రోజు ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతాం బేసిక్ కన్వెన్షనల్ సింపుల్ మెథడ్ అండి ముందు పన్ను వెనక పన్ను సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ విధానంలో పెడతాం ద బెస్ట్ ట్రీట్మెంట్ అందులో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే పూర్తిగా ఫిక్స్డ్ పద్ధతుల్లో ఉంటాయి కొన్ని సంవత్సరాల పాటు మీరు హ్యాపీగా అన్ని నమిలి తినొచ్చు అబ్సల్యూట్ గా ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ గా అనుకోవచ్చు ఈ క్రౌన్స్ లో కూడా మీకు ఎలా కావాలంటే అలా ఉండే క్రౌన్స్ అవైలబుల్ గా ఉన్నాయి మెటల్ ఫ్రీ క్రౌన్స్ ఉన్నాయి సిరామిక్ క్రౌన్స్ ఉన్నాయి విత్ మెటల్ ఉన్నాయి ఓన్లీ మెటల్ ఉన్నాయి ఎలా కావాలంటే అలా పెట్టగలుగుతాం పర్ఫెక్ట్ గా బెస్ట్ చేయగలుగుతాం అలాగొద్దు మాకు పక్కపళ్ళ సపోర్ట్ వద్దు పక్కపళ్ళు డిస్టర్బ్ అవుతాయి అని భయం ఉండే వాళ్ళకి ఇంప్లాంటాలజీ అండి ద మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అది ఎక్కడైతే పన్ను లేదో పంటి వేరుకు బదులుగా ఒక ఆర్టిఫిషియల్ వేరు పెట్టడమే అచ్చులు తీసుకుంటామా మరుసటి రోజుకి పన్ను పెట్టేసామా ఇంత సునాయాసంగా ఫిక్స్డ్ పళ్ళు వచ్చే ఈ రోజుల్లో అన్నం తినలేకపోతున్నాం మొహం బాడైపోతా ఉంది మాకు బయటికి వెళ్ళలేకపోతున్నాం ఇలాంటి ఇబ్బందులు అసలు పడాల్సిన అవసరమే లేదు ఇందులో బెస్ట్ పార్ట్స్ అట్రాక్టివ్ పార్ట్స్ చెప్తాను చూడండి ఫిక్స్డ్ పళ్ళు అనేవి ప్రతి ఒక్కరికి పెట్టొచ్చు షుగర్ పేషెంట్లకి పెట్టొచ్చు ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఉండే వాళ్ళకి కూడా పెట్టొచ్చు దానికి తగినట్టుగా ఉండే ఇంప్లాంట్లు కానీ బ్రిడ్జ్ విధానాలు కానీ ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి మేము పెడుతున్నాం ఇండియాలోనే అత్యధికంగా ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చిన ఘనత మాకుంది ఆ ఎక్స్పీరియన్స్తోనే ఈరోజు మీకు కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అలాగే ఏ వయసు వాళ్ళకన్నా పెట్టొచ్చు 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశం ఉంది హాయిగా మీరు బోన్ చేసే అవకాశం ఉంది మూడోది పళ్ళు పెట్టిన గంట తర్వాత నుంచి మీరు తినడం స్టార్ట్ చేయొచ్చు నాలుగోది ఈ ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ పళ్ళు పూర్తిగా మీరు అన్నం తినడానికి నమిలి తినడానికి మీ నార్మల్ టీత్ ఎలా ఉంటాయో అలానే పనిచేస్తాయి మెయింటెనెన్స్ చాలా సింపుల్ నేచురల్ టీత్ ఎలా రెండు పూట్ల బ్రష్ చేసుకోవాలో ఆర్టిఫిషియల్ టీత్ కూడా అంతే నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకు కూడా మన హ్యాపీగా కేవలం 15 రోజుల్లో ఇంప్లాంట్ సహాయంతో ఫిక్స్డ్ పళ్ళు పెట్టొచ్చు ఎలా పెడతారు ఎవరికైనా ఎవరికైనా ఎలా పెడతాము అంటే ఇంప్లాంట్స్ లోనే ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ ని మేము అవపోసన పొట్టాం కాబట్టి హైయర్ ఎండ్ టెక్నాలజీని చాలా ఈజీగా చేస్తాం కాబట్టి దానికి తగినట్టు ఉండే టీం మా దగ్గర ఉంది కాబట్టి మేము చేయగలుగుతున్నాం ఆ చేసిన ఎక్స్పీరియన్స్ తోనే ఈ రోజు మీ ముందు కూర్చొని చెప్పగలుగుతున్నాను అసలు ఎముక లేని వాళ్ళకి
చిగురు జబ్బు ఉండే వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండే వాళ్ళకైనా ఆఖరికి కరోనా వచ్చి బ్లాక్ ఫంగస్ తో దవడ ఎముకలు తీసేసిన వాళ్ళకి క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు వాళ్ళకి దవడ ఎముకలు వాళ్ళకి కూడా రిమూవ్ చేస్తారు వాళ్ళకి ఎవరికైనా ఈ రోజు నేను ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము అందరి పేషెంట్లు తింటున్నారు సో ఎవరు కూడా తినడానికి పళ్ళు లేవు మాట్లాడడానికి పళ్ళు లేవు బయటికి వెళ్ళలేకపోతున్నాం మా భోజనం నేను చేయలేకపోతున్నాం పెట్టుడు పళ్ళతో తీసి పెట్టుకునే పళ్ళ సెటిల్తో ఇబ్బంది పడుతున్నాం అని బాధపడే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే చక్కగా మేము పళ్ళు పెట్టగలుగుతున్నాము పెడుతున్నాము కూడా సో ఎవరైనా అలా బాధపడే వాళ్ళు స్క్రీన్ మీద నంబర్ కనబడుతుంది దానికి ఒక్కసారి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్ కి రావడమో కాల్ చేసి మీరు కనుక్కోండి మీకు ఇమిడియట్ గా మీ ప్రాబ్లం కి సొల్యూషన్ చూపించగలము లేకపోతే అట్లీస్ట్ రెమెడీ ఇలా ఇలా ఉంటది అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం ఓకే కల్పన గారు ఎత్తు పళ్ళు వంకర పళ్ళు లేదంటే సందు పళ్ళు ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా వీటికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి సి ఇప్పుడు ఇదేంటంటే సమ్మర్ యాక్చువల్లీ పిల్లల్లో గాని పెద్దవాళ్ళలో గాని ఎవరికైతే ఎత్తు పళ్ళు ఉంటాయో వంకర పళ్ళు ఉంటాయో సందు పళ్ళు ఉంటాయో దుంతు పళ్ళు ఉంటాయో సరిగా అలైన్మెంట్ లేని వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా దాన్ని సరి చేసుకోవాలి అనుకుంటారు సరి చేసుకోవడానికి ఏంటి డెఫినెట్ గా ఇందులో కూడా రెండు విధానాలు ఉంటాయి ఒకటి క్లిప్పుల చికిత్స మీకు తెలిసిందే అది క్లిప్పుల్లో కూడా అడ్వాన్స్డ్ క్లిప్పులు ఉంటాయండి మెటల్ అనుకుంటాం ఒకప్పుడు స్టీల్ క్లిప్పులు మాత్రమే పరిమితం అయ్యేవాళ్ళం కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏం లేదే పంటలో కలిసిపోయే తెల్లటి క్లిప్పులు ఉన్నాయి తొందరగా ట్రీట్మెంట్ అవ్వాలి ప్రతి నెల రాలేము రెండు నెలలకు ఒకసారి చెకప్ రావచ్చు దాన్ని సెల్ఫ్ లైగెటింగ్ అంటారు అందులో కూడా మెటల్ ఉంటుంది సిరామిక్ ఉంటుంది ఎవరికైనా కూడా క్లిప్పుల చికిత్స చేయొచ్చు బిడ్డలకైతే 12-13 సంవత్సరాలకు స్టార్ట్ చేయొచ్చు ఏమీ ఇబ్బంది లేదు కొంతమంది పిల్లలకి 11 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేయొచ్చు కొంతమందికి 7 సంవత్సరాల నుంచి గ్రోత్ మాడిఫైర్స్ పెట్టొచ్చు క్లిప్పుల్లో కూడా ఎంత అడ్వాన్స్మెంట్ ఉంది క్లిప్పుల్లో ఏం తెలుసా అండి మళ్ళీ అగైన్ బుల్లెట్ పాయింట్స్ చెప్తాను నేను ఒకటి టీనేజ్ పిల్లలకి మాత్రమే కాదు మీకు బోన్ సపోర్ట్ చేస్తే 20లో 30లో 40లో కూడా క్లిప్పులు పెట్టుకుని మీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు రెండోది 100% రిజల్ట్ వస్తుంది మూడోది చాలా మందికి ఉండే మిత్ ఏంటంటే క్లిప్పులు తీసేశాక మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తే ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతుంది అని బట్ ఈరోజు నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను పార్థ 130 బ్రాంచెస్లో కూడా ఫెయిల్యూర్స్ అనేవి లేవు ఎందుకంటే ట్రీట్మెంట్ క్లిప్పులు తీసిన తర్వాత కూడా 100% సక్సెస్ అయ్యేటట్టు రీటైనర్స్ ఇస్తాము కొంతమంది క్లయింటేల్ దానికి వాడకపోతే కనుక ఫిక్స్డ్ రీటైనర్స్ ఇచ్చి దాన్ని ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ ఫినిష్ చేసే బాధ్యత మాది సరే క్లిప్పులు అనేవి అందరికీ ఉంటుంది కానీ క్లిప్పుల్ని చూసి భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు సో క్లిప్పుల్ని ఆఫ్ చేయాల్సిన అవసరం లేదండి క్లిప్పుల్ని మించి అడ్వాన్స్మెంట్ ఇప్పుడు అందుబాటులో ఉంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ అలైనర్స్ అలైనర్స్ అనేది తీసి పెట్టుకునే ఒక సన్న ట్రే రిమూవబుల్ ట్రే అది అది చక్కగా పెట్టుకోవడం ద్వారా క్లిప్పులు ఎలా పనిచేస్తాయో దానికన్నా బెటర్గా దానికన్నా ఫాస్ట్గా దానికన్నా సింపుల్గా దానికన్నా ఈజీగా మీ ఎత్తు పళ్ళు వంకర పళ్ళు సందు పళ్ళు దొంతు పళ్ళు ఎంత క్లెఫ్ట్ లిప్ క్లెఫ్ట్ ప్యాలెట్ కేసులు వాళ్ళు కూడా బోన్ రీకన్స్ట్రక్ట్ చేసి వాళ్ళ టీత్ అలైన్మెంట్ని బ్యూటిఫుల్గా చేయగలుగుతున్నాం ఎంత చక్కగా వాళ్ళ అలైన్మెంట్ వస్తుంది అంటే చక్కటి చిరునవ్వు పక్క పక్కన పేర్చినట్టు పళ్ళు పేరుకుపోతున్నాయి అంత సింపుల్గా ఈరోజు చేయగలుగుతున్నాం సో ఈ ఒకప్పుడు క్లిప్పులు పెట్టుకుని బాధపడే వాళ్ళు కూడా ఈరోజు క్లిప్పులు లేకుండా తీసి పెట్టుకుని ఒక సన్న అలైనర్తో కూడా చేయగలుగుతున్నాం అలైనర్స్తో 100% రిజల్ట్ వస్తుందా ఎస్ వస్తుంది దానికి మేము సాక్ష్యం అండ్ వీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఇది ఎలా చెప్తున్నారు అగైన్ ఇండియాలోనే అత్యధికంగా అలైనర్స్ కేసెస్ చేస్తున్నాము ఆ ఎక్స్పీరియన్స్తో డెఫినెట్గా చెప్పగలము అలైనర్స్తో 100% రిజల్ట్ వస్తుంది దీనికి ఏజ్ లిమిట్ కూడా లేదండి ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఉమెన్ కానీ 35 ఉంటారు 40 ఉంటారు లేకపోతే విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా అలైనర్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు టీనేజ్ పిల్లలు కొంతమంది పేరెంట్స్ అప్రహెన్సివ్ ఉంటారు అమ్మో క్లిప్పులు పెడితే పిల్లలకు నొప్పి పడుతుందేమో క్లిప్పులు పెడితే వాళ్ళు చదువులు పాడవుతాయేమో ఇంటర్మీడియట్ చదువుతున్నారు ఇప్పుడు క్లిప్పులు పెడితే వాళ్ళు సరిగ్గా చదవగలరా అలైనర్తో ఆ క్వశ్చన్స్ ఏం లేవండి ఇంక వాళ్ళు చదవకపోవడానికి ఏం లేదు మీ సన్న ట్రే పెట్టేస్తారు మీరు వాళ్ళ పాటికి వాళ్ళు చదువుకోవడం పక్క మనిషికి కూడా కనపడదు అంత అసలు ఏమాత్రం మీరు ట్రీట్మెంట్ అవుతుంది అని తెలియకుండా ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ అలైనర్స్ అలైనర్స్తో ఏంటంటే మీరు ప్రతి నెల చెకప్కి రానవసరం లేదు ఒకవేళ మీరు విదేశాలకు వెళ్ళేటట్టు ఉంటే దానికి తగిన జాగ్రత్తలతో కూడా ఆ ట్రేల్ని ముందే తయారు చేసి మీకు ఇచ్చి పంపించడం జరుగుతుంది అదే మాకు లోకల్ పేషెంట్లకు అయితే 3-4 నెలలకు ఒకసారి కొన్ని సెషన్స్ ఉంటాయి దానికి పిలవడం జరుగుతుంది మీ ట్రీట్మెంట్కి ముందే కంప్యూటర్లో మీరు
చక్కగా మీరు 70% మీ ట్రీట్మెంట్ తర్వాత రిజల్ట్ ఎలా వస్తుందో చక్కగా మీరు చూసుకోవచ్చు. ఏ ట్రీట్మెంట్ కి ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉండదండి. ట్రీట్మెంట్ తర్వాత రిజల్ట్ ఎలా వస్తుందో చూసే అవకాశం ఒక అలైనర్ లోనే ఉంటది. సో ఇక మీదట ఏజ్ వాళ్ళన్నా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక ఆప్షన్ తీసుకుని బెస్ట్ గా పర్మనెంట్ గా మీ అందమైన చిరునవ్వును తెచ్చుకోవచ్చు. ఓకేనండి. కాలర్ ఉన్నారు వెంకటేశ్వర్లు. హలో అండి. నమస్తే మేడం. సర్ నమస్తే. చెప్పండి సర్ ప్లీజ్. డాక్టర్ గారితో మాట్లాడాలన్నా సర్? నేను డాక్టర్ కల్పన. చెప్పరా. ఇది మామూలుగా పళ్ళు బ్లాక్ వచ్చినాయండి మొత్తం. ఓకే. సరే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విసనపేట అండి. విసనపేట నుంచి. రైట్. చాలా మందికి పళ్ళు నల్లగా మారిపోతుంటాయండి సార్. చెప్పినట్టు పళ్ళు నల్లగా మారిపోతున్నాయి అంటే అర్థం ఏంటంటే పళ్ళు పుచ్చిపోతున్నాయి, పళ్ళు ఇన్ఫెక్ట్ అయిపోతున్నాయి అని అర్థం. పుచ్చిపోవడం అనేది ఏజ్ లిమిట్ కూడా లేదు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు జరుగుతూ ఉంటుంది. ఈ నల్లగా మారిపోయే పళ్ళకి ట్రీట్మెంట్ ఉందా? 100% పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒక్క పళ్ళు కాదు, నాలుగు పళ్ళు కాదు, నోట్లో పళ్ళన్నిటికీ కూడా మీరు స్టార్టింగ్లోనే రాగలిగితే చిన్న సింపుల్ ఫిల్లింగ్ పెట్టి దాన్ని ఆపేయచ్చు. లేదు కొంచెం లేట్ అయింది అయినా పర్లేదు, రూట్ కెనాల్స్ చేసి పైన క్యాపింగ్ చేయడం ద్వారా పర్మనెంట్గా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అసలు ఇబ్బంది ఏమీ లేదు సార్. మీరు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, దానికి ఒక్కసారి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి సార్. మీ సమస్యకి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. మీరు సిగ్గుపడకుండా కాన్ఫిడెంట్గా నవ్వగలుగుతారు, పైగా అన్ని నమిలి తినగలుగుతారు. రెండోది నల్లగా అయిపోయిన పళ్ళతో ఉండడం ఇబ్బంది సార్. అది అన్ని పళ్ళు మీరు పాడైపోయి అంటే మీరు చాలా సంవత్సరాలుగా అశ్రద్ధ చేస్తున్నారు అని అర్థం. సో అందరికీ నేను కొంచెం ఎగెనెస్ట్, దానికి ప్రతి ఒక్కరికి చెప్తాను నేను. ఎవరు కూడా సమస్యను అశ్రద్ధ చేయొద్దు, నోటికి సంబంధించిన సమస్యలన్నీ ఒక్క పన్నుతోనే స్టార్ట్ అవుతాయని. మీకు కూడా ఒక్క పన్నుతోనే స్టార్ట్ అయి ఉంటుంది. బట్ ఐ ష్యూర్ చాలా మంది ముందర పళ్ళల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే ఏంటంటే భయం, అది ట్రీట్మెంట్ చేస్తారు బాగానే ఉంది, నేను ట్రీట్మెంట్ చేసుకున్నాను అని ఎవరికైనా తెలిసిపోద్దేమో అని. పర్మనెంట్ల ప్రత్యేకత ఏంటంటే అండి, ముందర పళ్ళల్లో ఎటువంటి ట్రీట్మెంట్ చేసినా, ఒక సింపుల్ ఫిల్లింగ్ పెట్టినా, ఒక క్యాప్ వేసినా, లేకపోతే స్మైల్ డిజైనింగ్ చేసినా, మీరు కూడా మర్చిపోతారు అది ట్రీట్మెంట్ చేసిన పన్ను అని. అంత న్యాచురల్గా చక్కగా చేసే శక్తి మాకుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ట్రీట్మెంట్కి నేరుగా రమ్మని నేను ఎప్పుడు ఎవరిని పిల్లు. ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కనుక మీరు ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడండి. మేము చేసిన ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, అవి చూడండి. మీరు కాన్ఫిడెన్స్ వస్తే కనుక చక్కగా మీకు అలాగే న్యాచురల్గా చేయగలుగుతాము. అట్లీస్ట్ కాన్ఫిడెన్స్ లేదు అన్నా కూడా మీ సమస్యకి సొల్యూషన్ ఉంది, దానికి ఇలా చేస్తే మీకు పరిష్కారం దొరుకుతుంది అనే క్లారిటీ మటుకు డెఫినెట్గా వస్తుంది. ఓకే. మరో కలర్ హైదరాబాద్ నుంచి వెంకటరమణ. హలో అండి. హలో మేడం. హలో మేడం. నమస్తే సార్. నమస్తే, ప్లీజ్ చెప్పండి. ఇది నాకు నా ఏజ్ 57 ఇయర్స్ మేడం. ఓకే. ట్రైజెమినల్ న్యూరాలజీ ఉందని డయాగ్నోస్ చేశారు 7 సంవత్సరాల క్రితము. వాట్ సార్? కొంచెం గట్టిగా మాట్లాడరా ప్లీజ్. ట్రైజెమినల్ న్యూరాలజీ ఉందని. ట్రైజెమినల్ న్యూరాలజీ. yes 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 చెప్పండి. నాకు రూట్ కెనాల్ ఒక 25 to 30 times చేశారు మేడం, తగ్గలేదు. వాళ్ళు ఇంకా పర్మనెంట్ టీత్ పెట్టం కుదరదు, తగ్గే వరకు అంటున్నారు. న్యూరో ట్రీట్మెంట్ తీసుకుంటేనేమో 100% క్యూర్ కనబడటం లేదు నాకు. రైట్. ఓకే. ఇప్పుడు నాకు ఎట్లా పర్మనెంట్ టీత్ ఎట్లా పెట్టొచ్చా? రైట్ సార్, వెరీ గుడ్ క్వశ్చన్. ట్రైజెమినల్ న్యూరాలజీ కానీ లేదా ఫేషియల్ నర్వ్ పాల్సీ కానీ ఇవన్నీ కూడా ముఖానికి సంబంధించిన కొన్ని నర్వ్స్ అండి. దాంట్లో ఉండే డిఫెక్ట్స్ వల్ల ఏంటంటే పేషెంట్కి కన్సిస్టెంట్గా పెయిన్ ఉంటుంది, అలాగే ఒక్కోసారి ఫేషియల్ పాల్సీ ఉంటుందండి, ఒక పక్కకి ఫేస్ అనేది తిరిగిపోవడం, ఒక ఫ్యాంటమ్ పెయిన్ అనేది వాళ్ళకి ఎప్పుడు జనరేట్ అవుతూ ఉంటుంది. అంటే పెయిన్ రియల్ పెయిన్ సగం ఉంటే ఇమాజినరీ పెయిన్ సగం ఉంటుంది అనమాట. వీ కెనాట్ డయాగ్నోస్ అది చెవు నొప్ప, పన్ను నొప్ప, ఫేషియల్ నర్వ్ పెయినా, లేకపోతే ట్రైజెమినల్ నర్వ్ పెయినా అనేది కొంచెం ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది. బట్ ఇలాంటి కండిషన్స్లో కూడా డెఫినెట్గా పళ్ళు పెట్టచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మిమ్మల్ని క్లినికల్లీ ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే మీకు పెట్టాల్సిన పన్ను సెకండ్ మోలార్స్ అయితే అవసరం లేదు సార్, ఫస్ట్ మోలార్స్ వరకు మీకు రీప్లేస్ చేసి అన్నం తినే ఏర్పాట్లు చేయొచ్చు డెఫినెట్గా. మీరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది. మీకు దగ్గరగా ఉండే ఏదో ఒక బ్రాంచ్కి మీ క్లినికల్ రిపోర్ట్స్, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ తీసుకుని, మీరు వాడుతున్న మందులు తీసుకుని ఒకసారి మమ్మల్ని విజిట్ చేయగలిగితే విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ద బెస్ట్ సొల్యూషన్, నాట్ అన్ ఇష్యూ అబౌట్ దాట్. సో నేను మాదాపూర్లో అవైలబుల్గా ఉంటాను. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ సీ మీ, నేను చూసి చెప్తాను మీకు ఏం చేయగలుగుతాము అని చెప్పి. సో ఎవరికైనా కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు, ఐ అష్యూర్ ఎవ్రీ వన్. అన్లెస్ అండ్ అంటే ఓన్లీ 2 to 3% 95% కేసెస్లోని
మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బేసిక్ బ్రిడ్జ్ విధానంలో కూడా పళ్ళు పెట్టి అన్నం తినే ఏర్పాట్లు చేయొచ్చు. అన్నం తినడము, ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవడము అనేది చాలా బేసిక్ నీడ్ ప్రతి ఒక్కళ్ళకి. పళ్ళు లేని వాళ్ళకి సరైన ఆహారం తీసుకోవడం వీలు కాని వాళ్ళకే ఈ ఇబ్బంది బాగా తెలుస్తుంది. సో ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వన్, వీలైనంత వరకు పళ్ళు పోగొట్టుకోవద్దు. నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కలవండి ఒకసారి. చిన్న ట్రీట్మెంట్స్తో మీ పళ్ళు మీకు సేవ్ అవుతాయి. లేదు పళ్ళు పోయినా 100% ఎష్యూరెన్స్తోని ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. మీరు అన్నం తినడానికి వీలుగా పెట్టే ఫిక్స్డ్ పళ్ళు పూర్తిగా మేము పెట్టగలము. దట్ ఆ కాన్ఫిడెన్స్ అయితే నేను డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఇస్తాను. ఓకేనండి, స్మాల్ బ్రేక్ తీసుకుందాము. పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్లో ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో స్మాల్ బ్రేక్. హలో అండి, ఇప్పుడు ఏంటంటే మనకి ట్రీట్మెంట్స్లో డెంటల్ అనగానే ప్రతి ఒక్కళ్ళకి పన్ను పీకిచ్చుకోవడమో లేదా పన్ను పెట్టడమో ఇంతవరకే మిగిలిపోయారు. హెయిర్ ట్రీట్మెంట్ అనగానే ప్రతి ఒక్కళ్ళకి హెయిర్ అనేది పోతుంది వయసు రీత్యా, సో అది కామన్ పోవడం అనేది వరకు లిమిట్ అయిపోయారు. అలా లేదు ఇప్పుడు ఏది కూడా. ఇప్పుడు మనకి చూడండి, ఇందాక నేను చెప్పినట్టు ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు ఉన్నాయి. దానికి క్లిప్పులు పెట్టి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. క్లిప్పుల్లో కూడా అడ్వాన్స్డ్ క్లిప్పులు ఉన్నాయి. పంటి రంగులో ఉండే క్లిప్పులు ఉన్నాయి, ట్రీట్మెంట్ త్వరగా అయిపోయే క్లిప్పులు ఉన్నాయి, లేకపోతే మెటల్ క్లిప్పులు, బేసిక్ మెటల్ క్లిప్పులు ఉన్నాయి. క్లిప్పులు అంటే భయపడే వాళ్ళకి చూడండి, తీసి పెట్టుకుని ఒక సన్న ట్రే ఎలైనర్ పెట్టడం వల్ల కూడా 100కి 100% రిజల్ట్ వస్తూ ఉంది. ఎంత సుఖం, తీసి పెట్టుకోవచ్చు. మీరు బ్రష్ చేసుకునేటప్పుడు తీసి పెట్టుకోవచ్చు, లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు తీసుకుపెట్టుకోవచ్చు. మీ ఇంట్లో ఏమైనా అకేషన్స్ ఉంటే మీ ట్రీట్మెంట్ అవుతూనే ఉంటుంది, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అలాగే మీకు మ్యారేజెస్ లాంటివి ఫిక్స్ అయినా కూడా ఏమీ ఇబ్బంది లేదు. విదేశాలకు వెళ్ళాలి మీరు, మీరు జస్ట్ మెజర్మెంట్స్ ఇచ్చి మీ ట్రేస్ అన్ని పట్టుకుని విదేశాలకు వెళ్ళిపోవచ్చు. చూసారా క్లిప్పుల ట్రీట్మెంట్లో ఎంత సింపుల్సిటీ, ఎంత అడ్వాన్స్మెంట్ అనేది మీకు పూర్తిగా అందుబాటులో ఉంది. లేదు ఇంత టైం కూడా మేము ఇవ్వలేము, 4 నెలలు టైం ఇవ్వలేము, 6 నెలలు టైం ఇవ్వలేము, 1 సంవత్సరం టైం ఇవ్వలేను. అలాంటప్పుడు స్మైల్ డిజైనింగ్ అనేది మీకు అందుబాటులో ఉంది. చక్కగా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు, రంగు మారిపోయిన పళ్ళు, విరిగిపోయిన పళ్ళు, ఎలాంటి పళ్ళు, లేకపోతే మధ్యలో డెలివరీలో పళ్ళు పాడైపోయిన వాళ్ళు ఉంటారు, లేకపోతే 40 దాటిన తర్వాత పళ్ళు పాడైపోయిన వాళ్ళు ఉంటారు. అలానే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బ్యూటిఫుల్ స్మైల్ లేకుండా ఉంటామండి. దాన్ని పర్మనెంట్గా స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్తో మనం కరెక్ట్ చేసుకోవచ్చు. చాలా న్యాచురల్గా మీ ఒరిజినల్ పళ్ళకన్నా అందంగా చేసే శక్తి స్మైల్ డిజైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ బర్నింగ్ ప్రాబ్లం ఏంటి, గమ్ ఇష్యూస్. పళ్ళు తోమితే బ్లడ్ వస్తూ ఉంది, నోరు తెరిస్తే స్మెల్ వస్తూ ఉంది, నలుగురితో కలవలేము, మనకి ఇబ్బంది, ఏదైనా తింటే పళ్ళు నొప్పి, చిగుర్లు బలహీన అయిపోవడం ఉంటుంది. దాన్ని ఒక్క రోజులో కరెక్ట్ చేసుకోవచ్చు అండి. సింపుల్ గమ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. లేజర్తో చేయొచ్చు, వితౌట్ లేజర్ చేయొచ్చు, మాన్యువల్గా చేయొచ్చు, బోన్ గ్రాఫ్ట్తో చేయొచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సింగిల్ సిట్టింగ్లో మేము చేయగలుగుతున్నాము, 100% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాము. పళ్ళు ఊడిపోయినాయి, అన్నం తినడం కష్టమవుతా ఉంది, ఒక పక్కే నమ్మలు తినగలుగుతున్నాం, మొహం పాడైపోతా ఉంది, నీరసం వచ్చేస్తూ ఉంది, ఒక్క పన్ను కూడా లేదు, అలాంటి వాళ్ళకు కూడా బ్రిడ్జ్ విధానంలో ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. అంటే క్రౌన్స్ పెట్టి పెట్టచ్చు, అది పర్మనెంట్ ఆప్షన్, పూర్తిగా మీకు తినడానికి ఉపయోగపడతాయి. అలాగే అది వద్దు, క్రౌన్స్ వద్దు మాకు అనుకుంటే ఇంప్లాంట్లు పెట్టచ్చు, ఒక్క రోజులో మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. నోట్లో అసలు ఒక్క పన్ను లేని వాళ్ళకి కేవలం 15 రోజుల్లో ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాం. పూర్తిగా మీరు అన్నం తినడానికి, మాట్లాడటానికి పూర్తిగా ఉపయోగపడతాయి అవి. చూసారు ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాయి. డెంటల్లో ఎలా అయితే అడ్వాన్స్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నామో, హెయిర్ ట్రీట్మెంట్స్లో కూడా అంతే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంతే సక్సెస్ఫుల్గా, అంతే పాపులర్గా చేయగలుగుతున్నాం. హెయిర్ ఊడిపోవడం అండి, హెయిర్ ఊడిపోవడం, పలసబడిపోవడం, ప్రతి ఒక్కరు పొద్దున్న లేస్తే టీనేజ్ పిల్లల దగ్గర నుంచి ఆడవాళ్ళు మగవాళ్ళకి బర్నింగ్ ప్రాబ్లం. ఒక్క విషయం చెప్తాను, 100% హెయిర్ ఫాల్ ఆపచ్చు, మళ్ళీ హెయిర్ రీగ్రోత్ చేయొచ్చు. సింపుల్ రీగ్రోత్, హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సింపుల్ సప్లిమెంట్స్ వాడడం ద్వారా కూడా మీ హెయిర్ ఫాల్ ఆపచ్చు, అంత సింపుల్ చేయొచ్చు. బట్టతెల, వంశపారంపర్యంగా ఉండే బట్టతలతో మెన్ ఎంత ఇబ్బంది పడతారు అంటే, అప్పటి వరకు తలెత్తుకొని కాన్ఫిడెంట్గా ఉండే ప్రతి ఒక్కళ్ళు బట్టతలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతారు. ఎందువల్ల అండి, అస్సలు అవసరం లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పర్మనెంట్ రెమెడీ, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక్క రోజులో చేసే ట్రీట్మెంట్ అది. ఇందులో ఏమీ షార్ట్ కట్స్ ఉండవు. నేను చెప్పే ఏ ట్రీట్మెంట్ కూడా షార్ట్ కట్ కాదు, ఏ ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కంప్లీట్లీ మెడికలీ ప్రూవెన్, కంప్లీట్ ప్రూపర్ స్పెషలిస్టులు చేస్తారు హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా. క్లినికల్ ట్రైకాలజిస్టులు చేస్తారు మీకు. 100% రిజల్ట్ వస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. మీరు లైఫ్ టైం మందులు వాడాల్సిన అవసరం కూడా లేదు. కొంతమందికి హెయిర్ లైన్ అనేది చాలా ఇబ్బంది, వెనకాతల జుట్టు ఒత్తుగా ఉన్నా మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ ఈ జుట్టు అనేది పైకి వెళ్ళిపోతుంది. ఆ సింపుల్ హెయిర్ లైన్ ఒక్కటే డిజైన్ చేయించుకోవచ్చు, మీకు తెలుసా, అది పర్మనెంట్గా ఎవరికి తెలియకుండా న్యాచురల్గా, అది కూడా 1 డే ప్రొసీజరే. సరే, అది కూడా ఆప్షన్ లేదు చాలామందికి, జుట్టు వేస్తలే లేదు. హెయిర్ ప్యాచెస్ పెట్టుకోవచ్చు, హెయిర్ సిస్టమ్స్ పెట్టుకోవచ్చు. చాలా
కొంతమంది హెయిర్ ప్యాచెస్ హెయిర్ సిస్టమ్స్ అంటే పాతకాలం విగ్గులతో కంపేర్ చేస్తారు. డెఫినెట్గా అది కాదు. ఇప్పుడు ఇంకా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. గాలిస్తే ఎగిరిపోవడం అలాంటివి కూడా ఏమీ ఉండవు. వాటిని ప్రాపర్గా క్లిప్స్తో కొన్ని రకాలు గ్లూ అనే మెటీరియల్ అంటే పూర్తిగా అతికించి అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ర్యాషెస్ వస్తాయని కొన్ని మిత్స్ ఉన్నాయి. అది చేసే పద్ధతి బట్టి వాడే మెటీరియల్ బట్టి అలాంటివి ఉంటాయండి. మనం ప్రాపర్ వేలో చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయగలం. మేము చేస్తున్నాం కాబట్టి అవేర్నెస్ ప్రతి ఒక్కరికి అవసరం. సో మాకు 130 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్. ఏపీ తెలంగాణలో ప్రతి డిస్టిక్లో బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో 56 బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరులో 26 బ్రాంచెస్ ఉన్నాయి. చెన్నైలో 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకున్నప్పటికీ కూడా ఫీజుని కూడా మీరు ఇన్స్టాల్మెంట్స్లో ఒక సంవత్సర కాలం పాటు కంఫర్టబుల్గా మెల్లిగా కట్టుకోవచ్చు. ఇలాంటి విషయాల పట్ల ఎవరికైనా ఎటువంటి డౌట్ ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఏజ్ వాళ్ళని ఒక ఫోన్ కాల్ చేయండి 0404142000. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీ భయం పోతుంది, మీ సమస్యకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది, ట్రీట్మెంట్ ఎలా చేస్తారో కనీసం తెలుస్తుంది కదా, దానివల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు కాన్ఫిడెంట్గా ఉంటే 100% ట్రీట్మెంట్ చేస్తాం మేము, అందులో డౌట్ ఏం లేదు. ఓకేనండి. ప్రకాశం జిల్లా నుంచి రాధా గారు ఫోన్ లైన్లో ఉన్నారు. హలో అండి. హలో మేడం గారు. మేడం చెప్పండి ప్లీజ్. మేడం పండు లూజ్ అయింది మేడం, ముందు పండు. రాధ గారు చాలా వరకు కూడా పన్ను లూజ్ అవుతున్నాయంటే చిగురు జబ్బుతో బాధపడుతున్నారు అని అర్థం. సో మీరు చేయవలసింది ఏంటంటే ఇప్పుడిప్పుడే లూజ్ అవుతుంది అంటే మనం దాన్ని చిన్న చికిత్స ద్వారా గట్టిపరచచ్చు. లేదు ఇలా పట్టుకుంటే కదిలిపోతుంటే మటుకు దాన్ని గట్టిపరిచే ప్రయత్నం చేయకూడదు. మీరు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి, ఆ పన్నుతో పాటు మిగతా పళ్ళు లూజ్ అవ్వకుండా ఆపాలి. చిగురికి సంబంధించిన చిన్న ట్రీట్మెంట్ ఉంటుంది సార్ మేడం, అదొక్కసారి చేయించుకోండి. లూజ్ అయిన పన్నును మటుకు ఉంచుకోకండి, అది తీసేసి దాని ప్లేస్లో ఫిక్స్డ్ పన్ను ఒక్క రోజులో పెట్టచ్చు. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే తీసి పెట్టుకునే ఆర్టిఫిషియల్ టీత్ అన్న పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది. ఒకసారి రండి, ఒక ఎక్స్రే తీసుకుని చెప్తాము. ఆ పన్ను పెట్టండి అంటే పెట్టేస్తాము. కానీ నా అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ లోపల వేర్ల దగ్గర నుంచి ఉన్న సమస్యని సాల్వ్ చేసుకోండి, అట్లీస్ట్ మిగతా పళ్ళు సేవ్ అవుతాయి. ఇప్పుడు చిగుర్లలోంచి నెత్తురు కారడం ఎవరైతే అశ్రద్ధ చేస్తారో వాళ్ళకి పళ్ళు లూజ్ అయిపోతాయి. అందువల్లే చెప్తాం, చిగుర్లలోంచి నెత్తురు కారడము, నోటి దుర్వాసన లాంటి సమస్యల్ని అశ్రద్ధ చేయకూడదు, చిగుర్లు కిందికి జారిపోవడం, అలాగే చిగుర్లకి చీమ్ పట్టడము, ఇవన్నీ చిగురు జబ్బులకి సంబంధించిన లక్షణాలు. అయితే ఏంటంటే ఇక్కడ పాయింట్, అవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ నోట్లోంచి స్మెల్ వస్తుంటుంది, కానీ పెయిన్ అనేది కనిపించదు పేషెంట్కి. అందుకే వాళ్ళు నమ్మరు. ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా నెత్తురు వస్తుంది అంటే అక్కడ జబ్బు ఉంటేనే వస్తుంది. స్మెల్ వస్తుంది అంటే అది పాడైతేనే స్మెల్ వస్తుంది. ఊరికే దుర్వాసన రాదు కదా. మీరు ఎంత పళ్ళు తోముకున్నప్పటికీ నోట్లోంచి స్మెల్ వస్తుంది అంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఉందని గుర్తించండి. చిన్నగా చేసే ఒక్కరోజు ట్రీట్మెంట్స్లోని మీ పళ్ళు ఊడిపోకుండా ఆపచ్చు. ఆ ఇన్ఫెక్షన్ లోపల కడుపులోకి వెళ్ళి ఇతర ఇంపార్టెంట్ ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవ్వకుండా ఆపచ్చు. భయపడాల్సిన పనే లేదు. మీరు అశ్రద్ధ చేస్తే జరిగేది ఏముంది, ఇప్పుడు ఇవాళ ఒక్క పన్ను లూజ్ అయింది, 6 నెలల తర్వాత 2 పళ్ళు లూజ్ అవుతాయి, సంవత్సర కాలం తర్వాత మొత్తం నోట్లో పళ్ళన్నీ లూజ్ అయిపోయి ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవడానికి వస్తున్నారు. సో విచ్ ఈస్ రాంగ్. అలా వచ్చినా పెట్టచ్చు, కానీ అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు, చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అది నయం చేసుకునే అవకాశం ఉన్నప్పుడు అనేది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల మీకు చెప్పడం అనేది సాధ్యపడుతుంది ఈరోజు. ఓకే కల్పన గారు, ఇది సమ్మర్, ఈ సీజన్లో స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా చూస్తూ ఉంటాము. అసలు ఈ స్కిన్ని కేరింగ్గా చూసుకోవాలి అని ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిదంటారు? సమ్మర్లో ఎక్కువ చెమట పడుతుందండి, యాక్నీ చాలా ఎక్కువ ఉంటుంది, పిగ్మెంటేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, సన్ ఎక్స్పోజర్ సన్ ఎఫెక్ట్స్ మన మీద ఎక్కువ ఉంటాయి. ఎక్కువ కాంప్లికేట్ చేసి నేను ఏది చెప్పను, సింపుల్గా చెప్తాను. మీరు సన్ స్క్రీన్ వాడడం అలవాటు ఉంటే కంటిన్యూ చేయండి, అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకోండి. ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సన్ స్క్రీన్ వాడాలి, అందులో ఎలాంటి డౌట్ లేదు. సన్ స్క్రీన్ యొక్క బెస్ట్ ఎఫెక్ట్స్ ఏంటంటే సన్ ఎఫెక్ట్స్ అనేవి మన స్కిన్ మీద నేరుగా పడకుండా అదొక గోడ కడుతుంది, ఇంతే, ఇంతకన్నా ఏం చెప్పను నేను. అది ఎంత మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అంటే మనకి ఏజింగ్ తొందరగా రాకుండా, నల్లబడిపోకుండా, పింపుల్స్ రాకుండా, ఒక్కటి కాదు బెనిఫిట్ సన్ స్క్రీన్తో. మనం బతుకున్నంత కాలం మన స్కిన్ ఎలా ఉంటుందో మన సెకండ్ స్కిన్ అనేది సన్ స్క్రీన్ అనేది. మీకు నచ్చిన ప్రోడక్ట్ వాడండి, లేదు మా హెల్ప్ కావాలి అంటే మా సొంత ప్రోడక్ట్ ఉంది ప్యాకమ్ సన్ స్క్రీన్ అనేది, ద బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. చక్కగా పారాబిన్ ఫ్రీ అది, సల్ఫేట్ ఫ్రీ అది, ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా వాడటానికి వీలుగా
ఎంత ఆయిలీగా లేకుండా ఎక్కువ స్టిక్కినెస్ లేకుండా సింపుల్ బేస్తో చేసిన సన్స్క్రీన్ అది. 100% యూవీఏ యూవీబి రెండింటిని కూడా ఆపి మీ స్కిన్ని ప్రొటెక్ట్ చేయగలిగే శక్తి ఉంది. సో ఎవరైనా కూడా సన్స్క్రీన్ మీరు కావాలి అనేది కొనుక్కోండి. ఒకవేళ లేదు అంటే మా బ్రాంచ్కి ఏ బ్రాంచ్కి వచ్చినా కూడా అవైలబుల్గా ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు. టీత్ గురించి, హెయిర్ గురించి, స్కిన్ గురించి చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి ఇవాళ హలో డాక్టర్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.